ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల పాలనలో నా అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే ఇట్స్ టూ ఎర్లీ. మొట్టమొదట నవరత్నాలకు డెలివరీ స్టార్ట్ అయిన తర్వాత మనం కామెంట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నవరత్నాలు. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కరప్షన్ జరిగింది, మా ప్రభుత్వంలో జరగదు అని ఏదైతే చెప్పాడో అది కూడా కొంత కారణమై ఉండొచ్చు. నా ఉద్దేశంలో నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే, రివర్స్ టెండరింగ్లో ఇన్ని కోట్లు తేడా వస్తుందో నేను ఊహించలేదు. నేను మీతో కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఇన్ఫార్మల్గా చెప్పాను కూడా, ఏదో 100-150 కోట్లు తేడా రావచ్చు తప్ప అంతకన్నా పెద్ద తేడా రాదనుకున్నాను. కానీ ఈ లెఫ్ట్ ఛానల్కి డైరెక్ట్గా పాత గవర్నమెంట్ టైంలో వేసిన టెండర్ ఎవరైతే వేశారో అదే పార్టీ ఇప్పుడు 56 కోట్లు తక్కువ వేయడం అంటే ఆల్మోస్ట్ 25% తగ్గింది. ఇప్పుడు ఎప్పుడైతే 20 అడుగులు గోడ కట్టాలి అన్నది 18 అడుగులు అయిందనుకోండి, మనకు తెలిసిపోతుంది అంటే ఓహో తగ్గించేశారా పని, అందుకని డబ్బులు కూడా తగ్గాయి. లాస్ కాదు, అదే అక్కడ ఫిట్టింగ్ ఏంటంటే ఈ ఇరిగేషన్ దాంట్లో లాస్ వస్తే ఆ లాస్ పవర్ దాంట్లో కలిసి వస్తుందని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చార్జ్ చేస్తుంది ఏంటంటే, ఏదో ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తారు, ఆ బస్సులు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చేశారు, అందులో ప్రాఫిట్ వస్తుంది, ఇందులో తగ్గించారు అని తెలుగుదేశం వాళ్ళు చార్జ్ చేస్తారు. ఎలక్ట్రిక్ బస్సులు మరి అలా ఇచ్చేయడం కుదురుతుందని నేను అనుకోవట్లేదు. ఈయన ఏదో ఏ వర్క్ ఇచ్చినా సరే జ్యుడిషియల్, శివశంకర్రావు అని ఆయన వేశారు కదా, జ్యుడిషియల్ ద్వారా ముందే అసలు కోర్టు వాడిని అడిగి ఇలా ఇమ్మంటారా వద్దంటారా అని అడిగి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇస్తాను అని చెప్తుంటే ఎవరికైనా నామినేషన్ మీద అంత పెద్ద వర్క్ ఎలా ఇస్తాడు? నాకైతే అది అదే చెప్తున్నాను కదా, నాకు ఇంకా క్లారిటీ రాలే. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ గవర్నమెంట్ డెఫినెట్గా ఆనెస్ట్గా నడిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. టాప్ లెవెల్లో కరప్షన్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సెక్రటరీలు కానీ ఆ లెవెల్ ఆఫ్ కరప్షన్, కింద లెవెల్లో కరప్షన్ యథావిధిగా సాగుతుంది, అదేం వాళ్ళ దృష్టిలోకి వెళ్ళదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే 50 100 ఇవ్వాలి, అది ఆపాలంటే ఒకటే పద్ధతి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి ఏర్పాటు చేయండి. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది, మీరు మంచిగా ఉందాం అని అనుకుంటే అందరూ మంచిగా ఉంటారని ఎప్పుడు అనుకోకండి. అందరూ మంచిగా ఉండక తప్పని పరిస్థితులు తీసుకురావాలి, అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అంతే తప్ప కేకేసి నువ్వు ఇలా కాదు డబ్బులు ఎనక్కి పిచ్చి చేసిన సంఘటనలు కూడా కొన్ని తెలిసాయి నాకు. వాళ్ళకి సంబంధించిన ఒక ఎంపీ గారు ఒక మంత్రి గారు ఏవో డబ్బులు తీసుకుని ఏదో పని చేస్తామని చెప్తే అది ముఖ్యమంత్రి లెవెల్లో తెలిసి వాళ్ళకి కబురెట్టి డబ్బులు ఎనక్కి ఇచ్చేయండి ఇప్పించేశాడని చెప్పి చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్న వాళ్ళు కొంచెం ఆఫీసర్స్కి గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నవాళ్ళే. ఇలా వాళ్ళ పని చేయాలి, అన్నీ మీ దృష్టికి రావు. ఎప్పుడైతే టోటల్ ట్రాన్స్పరెన్సీలోకి తేగలరో అప్పుడు వస్తుంది. ఆ ప్రయత్నం చేయండి. ప్రతి గవర్నమెంట్ పేపర్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేయాలి. మనం కాగితం పెట్టాం గవర్నమెంట్కి, పెట్టేయండి దాన్ని పబ్లిక్ డొమైన్లో. దాని మీద రిప్లై వాడు ఏమి ఇచ్చాడో వాడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మీకు ఇవాల్టీ కూడా ఓ కాగితం నువ్వు రాస్తే దానికి పని జరుగుతుందనే పరిస్థితి ఏ ప్రభుత్వ ఆఫీసులో లేదు. దాన్ని పర్స్యూ చేయాలి, రికమెండేషన్ చేయాలి, ఎవరినో పట్టుకు వెనకాల తిరగాలి, అప్పుడే పని జరుగుతుంది తప్ప మనం ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయినా సరే కాగితం పెడితే పని జరిగే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తీసుకురావచ్చు, మీరు ఆనెస్ట్గా ఉందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఒకటి జనంలోకి వెళ్ళింది కాబట్టి. ఇసుక పాలసీ ఇప్పుడు సెట్ అవుతున్నట్టున్నారు. విద్యుత్తుది చాలా చాలా గవర్నమెంట్కి వచ్చిన ఈ 100 రోజుల్లో గవర్నమెంట్కి వచ్చిన చెడ్డ పేరు అంటే ఏమైనా ఉంటే ఆ విద్యుత్ గొడవ. దానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా మీకు ఒకటే చెప్తున్నా నేను, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఆ కారణాలు అనవసరం. అల్టిమేట్ రిజల్ట్ చూస్తారు. అల్టిమేట్గా రిజల్ట్ అనేది పవర్ కట్ ఉంటే పవర్ కట్కి ఇది కారణం, చంద్రబాబు టైంలో అయింది, అంతకుముందే మోడీ టైంలో అయింది, లేకపోతే మన్మోహన్ సింగ్ టైంలో అయింది, ఇవన్నీ చెప్పి అవన్నీ నిజమైనప్పటికీ పబ్లిక్ అది అనవసరం. మీరు డెలివరీ చేస్తున్నారా లేదా? విద్యుత్ విషయంలో మాత్రం 4 రోజుల నుంచి పవర్ కోట్లు 2 గంటలు నిన్న నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి అడిగాను, వాళ్ళు నాకు కన్విన్సింగ్గానే చెప్పారు ఇవి ఇవి కారణాలని. నిన్న ఇప్పుడో పేపర్లో కూడా వచ్చింది, రేపటి నుంచి ఉండదన్నారు. రేపంటే ఇవాళ, ఇవాళ నుంచి ఇంక ఉండదండి, అక్కడ అక్కడి నుంచి తెలంగాణ నుంచి తెప్పిస్తున్నాం, బొగ్గు తెప్పిస్తున్నాం, అది తెప్పిస్తున్నాం అని చెప్పారు. కానీ ఆ కొన్నాళ్ళక మర్చిపోవచ్చు, బట్ ఆ టైంలో మాత్రం చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఈ ప్రభుత్వానికి,
ఈవేళ మీరు 51% ఆఫ్ ఓట్స్ తోటి అధికారంలోకి వచ్చారు. అవతల టీడీపీ వాళ్ళు నామమాత్రం అయిపోయి 23 సీట్లన్నీ వచ్చాయి. ఇది చూసి మాత్రం మీరు ఇదేదో శాశ్వతం అనుకోకండి. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. 50% దాటి ఓట్లు వచ్చి ఫస్ట్ పవర్లోకి వచ్చినటువంటి ప్రభుత్వం 1972లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలు అమలు చేయడం కోసమే పెట్టింది ఆవిడ, ఇందిరాగాంధీ. ఆయన వచ్చి ముఖ్యమంత్రి తీసుకుని భూ సంస్కరణలు అమలు చేస్తామనే ప్రామిస్ తోటి ఎలక్షన్కి వెళ్ళాడు. 219 సీట్లు గెలిచాడు. 51% ఓట్లు వచ్చాయి. 9 నెలల్లో దింపేశారు. 9 నెలల్లో దింపేశారు. మళ్ళీ అలాంటి అకేషను 1994లో ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టులు కలిసి వెళ్ళారు. 54% ఓట్లు వచ్చాయి ముగ్గురికి కలిపి. 34 సీట్లు వచ్చాయి సిపిఐ సిపిఎంకి. 213 సీట్లు ఎన్టీ రామారావుకి వచ్చాయి. కాంగ్రెస్కి 26 వచ్చాయి. గుర్తుంది కదా, 294 సీట్లు. మళ్ళీ అంతే, సరిగ్గా 9 నెలలకు దింపేశారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మీకు ఈవేళ ఉన్నటువంటి మెజారిటీ చూసుకుని ఇది శాశ్వతం అని అనుకోకండి. ప్రజల్లో మంచి పేరుతో పాటు మీతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు నమ్మకం కుదర్చాలి. ఈ ముఖ్యమంత్రి నేను చెప్పింది వింటాడు, నాకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్నది ప్రతివాడు ఫీల్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీల్లో అసమ్మతి ఉంటే పైన ఢిల్లీలో సెటిల్ అవుతుంటాయి. మీకు ఢిల్లీ మీరే, హైదరాబాద్ మీరే, అమరావతి మీరే, పార్టీ మీరే, గవర్నమెంట్ మీరే. చాలా జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఏదో అంత బాగుంది, బాగా కనబడుతుంది అనుకోకండి. నవరత్నాల డెలివరీలో ఒక్కటి తేడా వచ్చినా మీ మనుషులే మీ మీద తెరబడతారు. ఎన్టీ రామారావు చంద్రబాబు తెరబడతాడని ఎవడన్నా అనుకున్నాడా? ఎప్పుడైతే ఎమ్మెల్యేల్లో ఆ రోజు ప్రజల్లో ఎన్టీ రామారావు మీద ఏమి వ్యతిరేకత లేదు, పివి నరసింహారావు మీద ఏమి వ్యతిరేకత లేదు. మేమంతా ఆంధ్ర ఎడ్యుకేషన్లో ఉన్నాం. పివి నరసింహారావు ఇలా దింపేసి శరీరం ఏమాడు వచ్చాడు, గవర్నర్ రూల్ పెట్టారు. నేను సరిగ్గా ఇక్కడి నుంచి వైజాగ్ జైలుకి తీసుకెళ్లారు, నన్ను, డాక్టర్ రామలింగ శాస్త్రి, ఎంఎన్ చారి, పరిమళరావు, మమ్మల్ని నలుగురిని ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్తుంటే అనకాపల్లి దాకా వచ్చారు 4 బస్సుల్లో జనం జైజైలు కొట్టుకుంటూ. అనకాపల్లి దగ్గర సిఆర్పి వాళ్ళు ఆఫ్ చేసి వెనక్కి వెళ్ళిపోండి అని పంపించేశారు. వచ్చాం, పీవీ గారిని దింపి శరీన్ గారు వచ్చేశాడు. 2 మార్చి నన్ను రిలీజ్ చేశారు వైజాగ్ జైల్లో. చేతిలో సంచట్టుకుని ద్వారకా నగర్ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ రిక్షా ఎక్కి వైజాగ్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాను. ఎవడో మొహం చూసేవాడు కూడా లేడు. ఆ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం అదో మరొకటో కాదు, పీవీని దింపేసే ఉద్యమం. అప్పుడు పోయిన ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, ఇవన్నీ ల్యాండ్ రిఫార్మ్స్, ఇప్పటికి కూడా ఇంక మళ్ళీ దాన్ని నోరెత్తిన వాడు లేడు. పబ్లిక్ అంత ఓట్లు వేసినా సరే మళ్ళీ దాన్ని ప్రసక్తి ఎత్తితే మళ్ళీ దెబ్బతినేస్తాం రాని ఎవడో నోరెత్తలే. మొన్న రాజశేఖర రెడ్డి చిన్న అటెంప్ట్ చేశాడు, నా భూమి నేను ఇచ్చేస్తున్నాను, అలాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాను. శుభ్రంగా చెత్త కొట్టి వదిలేశారు. పేపర్లో పెద్ద హెడ్లైన్స్లో రాసి ముందు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఇంతకాలం భూమి ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు. మనం అందరం చూసాం కదా, గతంలో జరిగినటువంటి వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఎవరైతే ప్రవర్తించగలడో వాడే నాయకుడు అవుతాడు. అన్నదాకా వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేశాడంటే అది కాదు నాయకత్వం. చరిత్రలో జరిగినటువంటి ఎక్కడెక్కడ అపశృతులు ఉన్నాయని తెలుసుకుని దాన్ని ఫేస్ చేసేటువంటి కెపాసిటీ నడవాలి. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి అదృష్టం, వచ్చిన అవకాశం చాలా రేర్. ఒక్కడగా నడిపాడు, ఒక్కడే నడిచాడు, ఒక్కడే తీసుకొచ్చాడు. సరే, రాజశేఖర రెడ్డి కొడుకు అన్నది ఇంట్రడక్షను. ఈ టైప్ ఆఫ్ 51% ఆఫ్ ఓట్స్ మెజారిటీతో రావడం మాత్రం స్వయం కృషి వల్లే వచ్చాడు. ఇప్పుడు పెద్ద సినిమా అనుకున్నది చిన్న తేడా ఉన్నా సరే చిచ్చి ఏం బాగుందండి అంటారు, అలాంటి పరిస్థితి అయింది. ఏదో చాలా పెద్ద సినిమా అని అన్న చూస్తున్నారు, చిన్న తేడా వచ్చినా సరే అది నెగిటివ్ చాలా ఎక్కువ వస్తుంది. సో నేను ఇప్పుడు టీడీపీ వాళ్ళు
అప్పుడే తిట్టడం మొదలెట్టాను నన్ను, నువ్వు మాట్లాడవే నదిలో మునిగిపోయాడా, నాలికి పడిపోయిందా, చచ్చిపోయాడా అని రకరకాలుగా పెడుతున్నారు. నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు అది తప్పింది, వేరే పనేం లేదు. నేను మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా కొంచెం ఘాటుగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే మీరు నన్ను బూతులు తిట్టడం మొదలెట్టారు కాబట్టి. అన్నం తింటున్నాడా గట్టి తింటున్నాడా అంటే నిజంగా నేను ఇప్పుడు ఆ టైంలో అన్నం మానేసి కొర్రలు తింటాం మొదలెట్టాను, ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద సీరియస్గా ఎలిగేషన్ చేయడానికి నా ఉద్దేశంలో ఇంకా ప్రారంభమే కాలే. ఆనెస్ట్గా నడుపుతున్నాడు అన్నది అతని ప్లస్ పాయింట్ అయితే, విద్యుత్ వ్యవహారం అనేది చాలా పెద్ద మైనస్. ఇసుకది ఇప్పటివరకు మైనస్లో ఉంది, భయంకరమైన మైనస్లో ఉంది. కానీ ఆ పాలసీ పేపర్లో చదువుతుంటే రేపు నుంచి, ఇవాళ నుంచి అనుకుంటా అది ఇంప్లిమెంటేషన్, రేపు నుంచో. వరదలు ఉన్నప్పుడు ఇవ్వలేరులేండి, ఇసుక ఇవ్వడం అంటూ స్టార్ట్ అయిన తర్వాత లైన్లో పడుతుందేమో ఆ పాలసీ ఇంప్లిమెంట్ అయితే అని అనుకుంటున్నాను. అలాగే గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నటువంటి వ్యవహారం, దీంట్లో అదే విలేజ్ లెవెల్లో పాలన అనేది ఉంటే, ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అడ్డుకట్టేయాలి అంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి ఆయనకి బాగా కన్విన్స్ కూడా చేశారు. ఇదే ఎక్కడికక్కడ ఏ విలేజ్ కా విలేజ్, ఏ పంచాయతీకా పంచాయతీ, ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లా పరిషత్కా జిల్లా పరిషత్తు, ఏవైతే ఆ షెడ్యూల్లో ఉన్నాయో ఆ షెడ్యూల్లో ఉన్న పవర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసినట్టయితే డీసెంట్రలైజేషన్లో ఈ రాష్ట్రాలు విడిపోవాలి, ఆడు నామీ పెత్తనం చేస్తున్నాడు, ఈ గొడవలు తగ్గిపోతాయి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇదే అజయ్ కల్లాం గారు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశాడు, కానీ అప్పటికే అన్రెస్ట్ వచ్చేసింది. చూద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త ప్రయోగాలు కాబట్టి రిజల్ట్ కొంచెం స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. నా ఉద్దేశంలో ఇప్పటివరకు పెద్ద కామెంట్ చేయగలిగినంత నెగిటివ్ లేదు, ఆహా ఓహో అన్నంత పాజిటివ్ లేదు. గవర్నమెంటు కొత్తవాడు కొంచెం వెయిట్ చేసి చూడాలనే ఉద్దేశం అయితే నాకుంది. ప్రత్యేక హోదా ఎందుకు రా? అసలు మామూలుగా మొన్న అమిత్ షా గారు మళ్ళీ అన్నాడు కదా, మొన్న అమిత్ షా గారు మళ్ళీ ఆంధ్రాలో మీరేం చేశారని కాంగ్రెస్ని అడిగాడు కదా. వీళ్ళు మళ్ళీ అడగచ్చు అసలు అయ్యో ఏం జరిగిందో చెప్పండి ఆంధ్రాలో, ఎందుకంటే ఆ రోజున ఆ బయట సెంట్రల్లో కూర్చున్న వాళ్ళలో మా పక్కనే జగన్ కూడా ఉన్నాడు. అప్పుడు ఇంకా గౌరవ జగన్మోహన్ రెడ్డి కాదు, పార్లమెంట్ సభ్యుడు జగన్. మాతో పాటు ఈయన బయట కూర్చున్నాడు, లోపల ఏం జరుగుతుందో మాకు తెలీదు. ఈవేళ మోడీ గారు చెప్పాడు, అమిత్ షా చెప్పాడు, ఇద్దరు చెప్పారు ఆంధ్రాకి అన్యాయం చేసినప్పుడు మీ బుద్ధి ఏమైంది, మేము కాశ్మీర్కి చేస్తే తప్పు వచ్చిందా అని. అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఒప్పుకున్నాక ఆ అన్యాయం ఎలా జరిగింది అన్న దాని మీద ఒక చర్చ పెట్టమనే కదా నేను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడిగింది. వాళ్ళకు కుదరలేదు, వీళ్ళని కూడా వెళ్ళి అడుగుతాను, వాళ్ళకి కొంచెం వీళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నాక వెళ్ళి అడిగి బాబు ఇది మళ్ళీ ఒకసారి పూజ చేయండి అయ్యా, రేపు పార్లమెంట్ సమావేశాలప్పుడు వెళ్ళి అడుగుతాను. అలా మనకి ఏం జరిగిందో మనకు తెలిస్తే కొంచెం ఎలా చచ్చిపోయావో తెలియాలి కదా, ఏ జబ్బు వచ్చి చచ్చిపోయావు.